తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అవుతారు. విభజన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చిస్తారు. పార్టీ పెద్దలతోనూ సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి సమావేశమవుతారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు. ఇక రేపు నాగపూర్లో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటారు సీఎం రేవంత్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అవుతారు. విభజన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చిస్తారు. పార్టీ పెద్దలతోనూ సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి సమావేశమవుతారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు. ఇక రేపు నాగ్పూర్లో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటారు సీఎం రేవంత్. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ చేరుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ రఫి, కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎయిర్పోర్ట్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇద్దరూ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో, అంటే సరిగ్గా 4 గంటలకు ప్రధానమంత్రి నివాసానికి ఇద్దరు కూడా చేరుకోబోతున్నారు. అయితే ఏ రాష్ట్రానికైనా సరే కొత్తగా ముఖ్యమంత్రి ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రధానమంత్రిని కలుస్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి సహకారం వంటి అంశాలపైన చర్చలు అనేటివి కామన్గా ఉంటాయి. అయితే గతంలో ఏ విధంగానైతే తెలంగాణ అనేది పూర్తిగా అప్పుల రాష్ట్రంగా మారిపోయింది అంటూ ఏదైతే అసెంబ్లీ సమావేశంలో సైతం ఈ విషయంలో ఒక వైట్ పేపర్ను కూడా ప్రజెంట్ చేశారు. సో దానికి అనుగుణంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రిగా కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. సో ఇద్దరు కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఒక ప్రత్యేకమైనటువంటి నివేదిక ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు ఖచ్చితంగా కేంద్ర సహకారం పూర్తి స్థాయిలో ఉండాలనేటువంటి ఒక విజ్ఞప్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చేయబోతున్నారు. ఏ విధంగానైతే గతంలో చూస్తే, అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని బకాయిలు కావచ్చు, విభజన అంశం సందర్భంగా ఉన్నటువంటి ఏవైతే కొన్ని నిధులు కూడా రావాల్సి ఉంది. సో అటువంటి నిధులతో పాటు కాంగ్రెస్ ప్రస్తుతం రాష్ట్రంలో 6 గ్యారంటీలను ఏ విధంగానైతే ప్రజలకు చెప్పింది. సో వాటన్నిటిని అమలు చేయాలంటే కొన్ని నిధుల అయితే ఖచ్చితంగా సమకూర్చుకోవాల్సి ఉంది. సో దాంతోపాటు ప్రత్యేకంగా హైవేలకు సంబంధించినటువంటి విస్తరణ, ఇంకోవైపు ఏదైతే ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి నిధులపైన ఒక ప్రత్యేకమైనటువంటి సిఫార్సు చేసింది. రాష్ట్రానికి సంబంధించి ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్స్లకు సంబంధించినటువంటి నిధులను కూడా ఎప్పటికప్పుడు చెల్లించేలా, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక చేయూతను అందించేలా సహకరించాలని చెప్పి ప్రధానమంత్రిని రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రిగా భట్టి విక్రమార్క కోరబోతున్నారు. ఇక దాంతోపాటు ఏదైతే ఇప్పటి వరకు, అంటే గతంలో ఏదైతే రెండు టర్ముల్లో కూడా టీఆర్ఎస్ పాలనకు సంబంధించి, అంటే దానిపైన కూడా కొంత పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. సో దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా కూడా కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక విజ్ఞప్తి కోరబోతున్నారు. మొత్తం 20 అంశాలపైన ఒక రిప్రజెంటేషన్ అయితే ప్రధానమంత్రికి ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రధానమంత్రితో మీటింగ్ పూర్తయిన తర్వాత ఏ అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి విజ్ఞప్తులు చేసామనేది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా రాబోతుంది. ఆ తర్వాత కుదిరితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా ఇద్దరు, అటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు భేటీ అవకాశం కనిపిస్తుంది. సో ఇక ఈ అఫీషియల్ పర్యటన, అంటే ఏదైతే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి పర్యటన పూర్తయిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పార్టీ పెద్దలను కలిసే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఏ విధంగానైతే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలి, దాంతోపాటు ఎమ్మెల్సీ పదవులు ఉన్నాయి, తర్వాత నామినేటెడ్ పదవులు కావచ్చు, మరోవైపు క్యాబినెట్లో కూడా మరికొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో ఈ అంశాలన్నిటిపైన కూడా ఒక ప్రత్యేకంగా అటు జాతీయ నాయకత్వంతో సైతం సంప్రదింపులు జరిపే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ రాత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీలోనే ఉంటారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఇక్కడ నుంచి నాగ్పూర్కు బయలుదేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.